Hello friends, welcome to our channel. ఈ వీడియోలో మీకు మూడు ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో వస్తున్నాను ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి వైఎస్ఆర్ చేయిత కార్యక్రమానికి సంబంధించిన లిస్ట్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు ఫైనల్ లిస్ట్ ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చా లేకుంటే దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయని చెప్పి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం థర్డ్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి సంబంధించి ఏపీ గవర్నమెంట్ అయితే ఒక ఇంపార్టెంట్ డెసిషన్స్ అయితే తీసుకుంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఈ వీడియో ఎందువరకు ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్స్ అని తెలుసుకోవచ్చు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా మన ఛానల్ అయితే వస్తూ ఉంటుంది కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి వైఎస్ఆర్ చేయుత కార్యక్రమానికి సంబంధించి మనకు ఫైనల్ లిస్ట్ అనేది రేపటి నుంచి డిస్ప్లే చేస్తారంటే రేపు ఒక్కరోజే డిస్ప్లే చేస్తారు ఫైనల్ లిస్ట్ అంటే దీంట్లో మార్పులు చేర్పులు ఉండవు అనమాట ఇంకా ఆ లిస్టులో ఎవరైతే పేర్లు ఉంటాయో వాళ్ళందరికీ ఎల్లుండి పన్నెండో తారీఖున మనకు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అమౌంట్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఏపీ గవర్నమెంట్ వాళ్ళందరికీ అమౌంట్ అయితే అకౌంట్లో క్రెడిట్ అవుతుంది సో మనకు ఇప్పుడు ఆల్రెడీ ఒక లిస్ట్ వచ్చింది కదా అని చెప్పి అడగచ్చు మీరు అది వచ్చేసి ప్రొవిజనల్లీ ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబిలిటీ లిస్ట్ అని చెప్పేసి మనకు రెండు లిస్టులు అయితే ఇచ్చారు వాటి ఏంటంటే ఏదైనా తప్పులు ముఖ్యంగా ఏంటంటే క్యాస్ట్ కానివ్వండి ఏజ్ కానివ్వండి ఏమైనా తప్పులు ఉంటే దాన్ని ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఇచ్చారు అవన్నీ చాలా మంది ఎడిట్ చేసుకున్నారు దానికి కావాల్సిన సర్టిఫికేట్ కానివ్వండి మనకు గ్రామ వార్డు సచివాలయాల్లో ఎడిట్ అయితే చాలా మంది చేసుకున్నారు సో ఈ ఎడిట్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ లిస్ట్ అనేది రేపు డిస్ప్లే చేస్తారు సో కంపల్సరీ వీళ్ళు చెక్ చేసుకుని దాంట్లో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు మీ ఆధార్ డీటెయిల్స్ రైస్ కార్డ్ డీటెయిల్స్ ఏజ్ అన్ని ఉంటాయి ఎవరైతే ఫైనల్ ఉంటారో వాళ్ళందరికీ ఎల్లుండి నాడు మనకు అమౌంట్ అనేది అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అవుతుంది కాబట్టి మనకు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అవుతుందని చెప్పలేము ఈ పథకం కోసం సుమారుగా ఇరవై ఐదు లక్షల మంది అయితే అప్లై చేసుకున్నారు మనకు రేపు తెలుస్తుంది అంటే ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు ఎంతమందికి అమౌంట్ వస్తుందని చెప్పేసి రేపైతే మనకు తెలిసే అవకాశం ఉంది సో ఇంకా మనకేంటంటే కొంతమంది అయితే పెండింగ్లో పడచ్చు మనకు ఏ పథకమైనా కానీ అమ్మఒడి కానివ్వండి వసతి దీవెన సో ఆ జగనన్న చేదోడు ఇవన్నీ ఆ నేస్తాం ఏ స్కీమ్ అయినా సరే మనకు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఒకేసారి కంప్లీట్ అవ్వవు కొంతమందికి అయితే పెండింగ్ ఉంటాయి మేబీ సర్టిఫికేట్ ప్రాబ్లం కానివ్వండి బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం కానివ్వండి సో మనకు పెండింగ్ ఉన్న వాళ్ళకు మళ్ళీ ఇంకొకసారి అయితే ఛాన్స్ ఇస్తున్నారు మరి అన్ని పథకాలకైతే అలాగే చేశారు మరి సెకండ్ టైం అమౌంట్ అయితే కొంతమందికి ఇంకా రాలేదు మనకు అమ్మఒడికి సంబంధించిన అమౌంట్ కానివ్వండి వసతి అవైతే సెకండ్ టైమ్ అమౌంట్ ఇస్తామని చెప్పారు కానీ అవైతే ఇంకా రిలీజ్ చేయలేదు సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం అన్ని కరెక్ట్గా ఉన్న వాళ్ళకైతే ఈజీగా అయిపోతుంది సెకండ్ టైం ప్రాబ్లమ్స్ ఉండి ఏదైనా అప్డేట్స్ చూసుకునే వాళ్ళకైతే మాత్రం కొంచెం డిలే అవుతుంది కాబట్టి సో ఏమైనా ఎడిట్స్ ఉంటే కనుక రోజు అయితే చేయించుకోండి ఈరోజే లాస్ట్ మనకు రేపటి నుంచి రేపు వచ్చే ఫైనల్ లిస్ట్లోనే మనకు ఎవరికైతే ఆ నేమ్ ఉంటుంది వాళ్ళకి మాత్రమే అమౌంట్ అయితే వస్తాయి మరి ఇరవై ఐదు లక్షల మందిలో ఎంతమంది అయితే ఎలిజిబుల్ ఉన్నారో చూడాలి సో ఆన్లైన్లో అయితే దీనికి సంబంధించి కొన్ని పెట్టారు ఇంకా కొన్ని పెట్టలేదు దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అది కూడా సరిగ్గా ఏమంటే ఇమేజెస్ అప్లోడ్ చేశారు కాబట్టి క్లియర్గా లేదు అని చెప్పి చాలా మంది అయితే చెప్తున్నారు దానికి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సచివాలయంకి వెళ్తే మీరు క్లియర్గా చూసుకోవచ్చు సో ఈ ఆన్లైన్లో కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కంపల్సరీ రేపు అయితే వెళ్ళి లిస్ట్ చూసుకోండి దాంట్లో ఉంటే కనుక మీకు సో ఇప్పుడు ఎవరైతే ప్రొవిజనల్ ఎలిజిబుల్ వచ్చారో వాళ్ళకు కూడా వస్తాయి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు కొంతమంది ఉండి మళ్ళీ చేసుకున్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లం వాళ్ళకు కన్ఫామ్ అవుతుందా మళ్ళీ ఏదైనా పెండింగ్ వస్తుందా వాళ్ళకి కొంచెం డిలే అయితే అవకాశం ఉన్నట్టు అయితే తెలుస్తుంది సో ఎల్లుండి మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే మీ అయితే రిలీజ్ అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ నుంచి మీకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది మీ అకౌంట్లోకి అయితే క్రెడిట్ అవుతాయి ఇది ఒక ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ మనకు వైఎస్ఆర్ చేయుత కార్యక్రమానికి సంబంధించి మనకు ఈ నెలలో ఇదే ఫస్ట్ స్కీము మనకు యాక్చువల్లీ దీని తర్వాత ఏంటంటే ఆగస్టు పదిహేనో తారీఖున ఇళ్ల పట్టాలు ఉన్నాయి సో ఇళ్ళ పట్టాలకు సంబంధించి కూడా చాలా మంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు పట్టాలు పట్టాలనేవి సో కంపల్సరీ ఇస్తారా ఇవ్వరా మళ్ళీ పోస్ట్ పోన్ అని చెప్పేసి సో పోస్ట్ పోన్ చేస్తామని చెప్పి ఎక్కడా చెప్పలేదు మనకు పదో తారీఖు వచ్చింది కాబట్టి సో చాలా వరకు ఏంటంటే చాలా మందిని ఫోన్ చేసి పిలిచి రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు సో రిజిస్ట్రేషన్ అంటే ఏం లేదు జస్ట్ వాళ్ళు ఒక వేలి ముద్ర ఫోటో అయితే తీసుకొని దాంట్లో అటాచ్ చేస్తున్నారు సో మీకు రిజిస్ట్రేషన్ అయిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా మందికి అయిందని చెప్పి ప్రీవియస్ వీడియోస్లో కొంతమంది అయితే పెట్టారు ఇంకా కొన్ని చోట్ల ఏంటంటే మాకు ఇంకా ఫైనల్ లిస్ట్ అనేది చెప్పట్లేదు డిలే అవుతుందా ఏంటి అని చెప్పి కూడా కొంతమంది అడుగుతున్నారు మనకు హండ్రెడ్ పర్సెంట్ అనేది ఏ పథకము ఇంప్లిమెంట్ అవ్వడం కష్టమే కాబట్టి అట్లీస్ట్ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయినా కూడా ఇచ్చేస్తారు మిగతా ట్వంటీ పర్సెంట్ అనేది పెండింగ్లో ఉంటుంది మనకు చాలా కారణాలు కావచ్చు అక్కడ ల్యాండ్ ప్రాబ్లం ఉండొచ్చు కొన్ని చోట్ల ఏంటంటే కరోనా వల్ల కేసెస్ వల్ల కావచ్చు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న చోట మాత్రం ఆగిపోవచ్చు బట్ అట్లీస్ట్ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయినా కూడా కంప్లీట్ అయితే వాళ్ళకి ఇవ్వడానికి గవర్నమెంట్ అయితే ప్లాన్ చేస్తుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది చాలామంది ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి ఏదైనా లింక్ ఉంటే చెప్పండి ఫైనల్ లిస్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలని చెప్పి అడుగుతున్నారు ముఖ్యంగా ఇళ్ళ పట్టాలకు సంబంధించి కొన్ని లిస్టులు అయితే పెట్టారు కానీ అవి కూడా హండ్రెడ్ పర్సెంట్ అది చెప్పలేము దాంట్లో మళ్ళీ మార్పులు చేర్పులు చేయొచ్చు ఎవరికైతే రిజిస్ట్రేషన్ అయిపోయిందో ఎవరికైతే మనకు రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ చేస్తున్నారు అన్ని ఊర్లలో చేస్తున్నారు కడప కర్నూలు అనంతపురం కృష్ణ ప్రకాశం విశాఖపట్నం విజయవాడ అన్ని జిల్లాలు మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది కామెంట్ చేశారు సో మా ఏరియాలో పిలిచారు అని చెప్పేసి మనకు సచివాలయంకు ఒక్కొక్క సచివాలయం సపరేట్ సపరేట్గా పిలుస్తున్నారు అంటే అందరినీ ఇప్పుడు విజయవాడ అంటే విజయవాడ అందరినీ ఒకేసారి కాకుండా ఒక సచివాలయం కింద ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళని మాత్రమే సపరేట్గా పిలిచి ఆ ఏరియాకి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అయితే కంప్లీట్ చేస్తున్నారు సో మోస్ట్లీ చాలా వరకు కంప్లీట్ అయిపోతున్నాయి కాబట్టి ఆగస్టు ఫిఫ్టీన్త్కు కంప్లీట్ అయిన వాళ్ళకు కంపల్సరీ అయితే పట్ట అందే అవకాశం ఉంది కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే ముప్పై లక్షలు చెప్తున్నారో అందరికీ అయితే ఒకేసారి అందకపోవచ్చు ఇంకా కొంచెం పిండింగ్స్ అయితే పడవచ్చు మనకు కొన్ని ఏరియాస్లో ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది కాబట్టి ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖున మనకు దీనికి సంబంధించిన శంకుస్థాపన చేస్తామని అని చెప్పారు మరి ఎక్కడ చేస్తారో ఎన్ని చోట్ల చేస్తారో దానికి సంబంధించిన అప్డేట్ అయితే రావాల్సి ఉంది అలాగే ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇంకా చాలామంది ఏమడుగుతుంది అంటే మనకు ఏదైతే డెమో హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తారో అదే ఫైన్ లా అని అడుగుతున్నారు సో గవర్నమెంట్ దృష్టికి అయితే వెళ్ళాయి కంప్లైంట్స్ అన్ని వెళ్ళాయి అక్కడ ఒక బుక్ పెట్టారు మనకు ఇల్లు బట్ మనకి ఏదైతే డెమో హౌస్ కన్స్ట్రక్ట్ చేశారు అక్కడ ఒక బుక్ అయితే పెట్టి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు అనిపించింది రాయమని చెప్పారు మొత్తం బుక్ అయితే ఫిల్ అయిపోయింది అది మొత్తం గవర్నమెంట్కి అయితే వెళ్ళింది సో దాంట్లో మార్పులు చేర్పులు చేసే అవకాశం అయితే ఉంది మళ్ళీ ఏమన్నా సో ఇంకొక హౌస్ కూడా కట్టారు సెకండ్ హౌస్ కూడా మనకు రివీల్ చేశారు కాకపోతే మనకు ఏది ఫైనల్ చేస్తారు మళ్ళీ ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తారు కొంచెం చాలా మంది అడుగుతున్నారంటే హైట్ సరిపోవట్లేదు కొంచెం హైట్ పెంచండి అని చెప్పి కొంతమంది స్టెప్స్ లేవని కొంతమంది ఇలా కామెంట్స్ అయితే చేశారు ఎక్కువ కామెంట్స్ కనుక చేస్తే దాంట్లో మార్పులు చేసే అవకాశం ఉంది సో ప్పటికీ మనకి ఫిఫ్టీన్త్ తర్వాత ఫైనలైజ్ అయితే చెప్తారు అంటే ఇదే హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తారా ఏమైనా మార్పులు చేస్తారా అని చెప్పి ఇదైతే చెప్తున్నారు అలాగే టిట్కో హౌసెస్ కు సంబంధించి కూడా మనకు ఫైనల్ లిస్టులు అనేవి వచ్చేసాయి చాలా వరకు ఏంటంటే సో రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల మందికి అయితే టిట్కో హౌస్లు ఇస్తున్నారు వాళ్ళకి సంబంధించిన లిస్టులు కూడా రిలీజ్ చేస్తున్నారు ఎవరికైతే శాంక్షన్ అయ్యాయో వాళ్ళకు ముందే చెప్పేసారు టిట్కో హౌస్లు మీకు శాంక్షన్ అయ్యాయని ఎవరైతే మనీ పే చేయాలో వాళ్ళు సైన్స్ పెట్టించుకొని లోన్స్ కూడా గవర్నమెంట్ అయితే హెల్ప్ చేస్తామని చెప్పారు ఎవరికైతే క్యాన్సిల్ అయిపోయాయో వాళ్ళకైతే అమౌంట్ ఇస్తామని చెప్పేసి కూడా గవర్నమెంట్ అయితే ఇన్ఫామ్ చేసింది సో మనకు ఏదేమైనప్పటికీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్న మాత్రం ఇళ్ళ పట్టాలు ఇచ్చే అవకాశమే ఉంది చాలా వరకు దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుంది రిజిస్ట్రేషన్స్ తర్వాత ఎక్కడైతే కన్స్ట్రక్ట్ చేయాలో అక్కడ ముఖ్యంగా రోడ్లు కానివ్వండి అవైతే డెవలప్ చేస్తున్నారు సో మీకు దాంట్లో అయితే ఏం డౌట్ పెట్టుకోకండి ఆన్లైన్లో చెక్ చేసుకుంటేనే వస్తుంది ఇవన్నీ ఏం మీకు ఏదైనా డౌట్ ఉంటే సచివాలయంలో వెళ్ళి అడగండి మనకు సచివాలయాలు అనేది ఆల్వేస్ ఓపెన్లోనే ఉన్నాయి కాబట్టి మీకు ఫైనస్ట్ అనేది తెలుసుకోవచ్చు సో ఇది ఇంకా ఒక అప్డేట్ మనకు ఇళ్ళ పట్టాలకు సంబంధించి చాలామంది అడుగుతున్నారు నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకుంటే కనుక స్కూల్స్కి సంబంధించి మనకు ఏపీ ప్రభుత్వం ఒక అనౌన్స్మెంట్ అయితే చేసింది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మనకు ఫస్ట్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు అయితే ఎగ్జామ్స్ ఉండవు అని చెప్పారు ఓన్లీ నైన్త్ క్లాస్ అండ్ టెన్త్ క్లాస్ మాత్రమే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మనకు ఈ అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పటికే చాలా డిలే అయిపోయింది కదా సో మనకు స్టూడెంట్స్ కూడా థర్టీ పర్సెంట్ సిలబస్ అయితే తగ్గించి మనకి ఏంటంటే క్లాసెస్ రన్ అని చెప్పారు సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి మనకు క్లాస్ అయితే రన్ అవుతాయి అని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే చెప్పింది మరి ఎంతవరకు ముందుకెళ్తాయో చూడాలి ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుందో దాని ప్రకారం అయితే ఓపెన్ చేయాలా లేకుంటే ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తారో చూడాలి అలాగే మనకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే స్కూల్స్ పరిధిలో ఫిఫ్టీ మీటర్స్ పరిధిలో ఎక్కడే కానీ జంక్ ఫుడ్ అయితే అమ్మకూడదు అని చెప్పి కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే తీసుకొచ్చింది సో పిల్లల మీద ఆ జంక్ ఫుడ్ ప్రభావం అయితే ఎక్కువ పడుతుంది అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిందరూ ఈరోజు ఇచ్చారు మరి దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా వచ్చాయి అలాగే చాలా మంది అంటే ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా ఈ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఇవన్నీ మనకి ఏంటంటే సెప్టెంబర్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామన్నారు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ తర్వాత మనకు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఇవన్నీ సెప్టెంబర్లో అన్నారు సో మనకు ఆల్మోస్ట్ ఇంకా టెన్త్ ఒక ట్వంటీ డేస్ అయితే ఆగస్ట్ అయిపోతుంది సో మనకు సెప్టెంబర్లో దానికి సంబంధించిన షెడ్యూల్ అయితే ఇంకా ఇవ్వలేదు ఆ షెడ్యూల్కి సంబంధించి సో ఏ రోజున ఏ ఎగ్జామ్ ఉంటుంది అలాగే ఎలా కండక్ట్ చేస్తారనేది చెప్పలేదు సో మేబీ ఒక ట్వంటీ ఎయిత్ తర్వాత ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ తర్వాత మనకు ఒక ఫైనలైజ్డ్ కంక్లూజన్ అయితే రావచ్చు ఎగ్జామ్స్ సెప్టెంబర్లో లో ఉండవా సో ఏంటి సిచ్యువేషన్ అని చెప్పేసి మనకు దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే గవర్నమెంట్ ఇవ్వాలి సో చాలామంది ఏంటంటే ఇయర్ని జీరో ఇయర్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు జీరో ఇయర్ అంటే ఏంటంటే ఇయర్ క్యాన్సిల్ అయిపోయి వాళ్ళు నెక్స్ట్ ఏదైతే స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ ఎక్కడైతే స్టాప్ చేశారో సో అక్కడ కంటిన్యూ చేయడం కానీ లేకుంటే కనుక ప్రమోట్ చేయడం కానీ అందరినీ నెక్స్ట్ క్లాసెస్ ప్రమోట్ చేయడం కానీ ఆ ప్రపోజల్ కూడా ఉంది మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏ తీసుకుంటా తీసుకుంటే చూడాలి ట్వంటీ ఫిఫ్త్ వరకు అయితే కొన్ని గైడ్లైన్స్ అయితే ఇస్తామన్నారు స్కూల్స్ కాలేజెస్ ఎలా ఓపెన్ చేయాలో సో దానికి సంబంధించి ఏదైనా అప్డేట్స్ వస్తే మనం తెలుసుకోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఇస్తే కంపల్సరీ మీకు ఇన్ఫామ్ చేస్తాను ఇవి ఫ్రెండ్స్ ఈ అప్డేట్స్ అన్ని చెప్పడానికి వీడియో చేస్తున్నాను కంపల్సరీ రేపు అయితే లిస్టు చూసుకోండి వైఎస్ఆర్ చేయత ఇళ్ళ పట్టాలకు సంబంధించి రిజిస్ట్రేషన్స్ అయితే పిలుస్తున్నారు కంపల్సరీ ఫాలో అప్ చేయండి స్కూల్స్కి సంబంధించినంత వరకు ఏంటంటే ఎగ్జామ్స్ నెక్స్ట్ ఇయర్ ఉండవు అని చెప్పి చెప్తున్నారు ఈ డీటెయిల్స్ అన్ని మీకు చెప్పడానికి వీడియో ఇస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్